నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ బటర్ మురుకు, అంటే వెన్న జంతికలు. సో క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే బటర్ మురుకుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ ఫ్లోర్. రైస్ ఫ్లోర్ నేను ఒక 2 కప్స్ వేసుకున్నాను, అంటే బియ్యం పిండి. సో అలాగే సేమ్ కప్తో శనగపిండి, అంటే బేసన్ చిక్ పీ ఫ్లోర్ అంటాం కదండి, అది ఒక 1 కప్ వేసుకున్నాను. సో 2:1 అనమాట. అలాగే సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బటర్ మురుకు అన్నాను కాబట్టి బటర్ కొంచెం మనం ఎక్కువ వేసుకోవాలంటే నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే నువ్వులు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, లేదు మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా మీరు వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే వాము, అంటే అజ్వాయిన్ అంటాం కదండి, క్యారమ్ సీడ్స్, అవి కూడా నేను ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. శనగపిండి వేసాం కాబట్టి కొంచెం క్యారమ్ సీడ్స్ వాము వేస్తే మనకి డైజెషన్కి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. సో టీ టైంలో కొంచెం ఎక్కువ తిన్నా కూడా చాలా బాగుంటుంది. క్యారమ్ సీడ్స్ వేయడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. సో అదొక 1 టీ స్పూన్ నేను క్రష్ చేసుకుని వేసుకున్నాను. సో అన్నీ వేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. బటర్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక 2 to 3 మినిట్స్ పట్టిందనమాట ఇలాగ అన్నీ మిక్స్ చేసుకోవడానికి. సో ఈ లోపల వాటర్ కొంచెం వార్మ్ చేసుకున్నాను అనమాట. ఒక 1.5 to 2 కప్స్ వరకు నేను వేడి చేసుకుని ఉంచుకున్నాను. ఎక్కువగా బాయిల్ అయితే మనం చేసుకోక్కర్లేదు. వార్మ్ వాటర్ వేస్తే ఏంటంటే మురుకులు కొంచెం గుల్లగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వార్మ్ వాటర్ నేను కొంచెం కొంచెం కలుపుకుంటూ ఒక చపాతీ పిండిలాగా, చపాతీ డౌ లాగా మిక్స్ చేసుకుని రెడీ చేసుకోవాలి. సో వాటర్ ఏంటంటే గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి, ఒకేసారి మనం వేయకూడదు. బాగా ఎక్కువ వేసేసామంటే మెత్తగా అయిపోయి అప్పుడు మనకి నూనె చాలా లాగేస్తాయి అనమాట. సో అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే సో మనకి ఈజీగా కూడా ఉంటుంది, వేయడానికి ఈజీగా ఉంటుంది, అండ్ మురుకులు కూడా ఆయిల్ అస్సలు పీల్చకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు 1 కప్ వాటర్ అయితే వేసేసాం కదండి, ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ కూడా నేను అలాగే రెడీ చేసుకుని పెట్టుకుంటాను. సో ఎంత పడతాయి అన్నది మనం చూద్దామండి, కలుపుతున్నప్పుడు మనకి తెలుస్తుంది. సో బట్ ఏంటంటే వాటర్ ఒక 2 to 3 కప్స్ వరకు మనం రెడీ చేసి మాత్రం పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ అంత పిండి అయితే అంత కలిసిపోయిందండి. ఇప్పుడు ఎంత పట్టింది అన్నది వాటర్ నేను మీకు చూపిస్తాను. సో నాకు ఒక 1.5 కప్స్ వరకు కూడా వాటర్ పట్టిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఒక 1 or 1.5 మినిట్స్కి ఏంటంటే బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని నేను ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచేస్తాను. సో దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏంటంటే సెట్ అవుతాయన్నమాట. సో ఈ లోపల ఆయిల్ పెట్టుకుని నేను వేడి చేసుకుంటున్నాను, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఆయిల్ వేడి అయ్యే లోపల మురుకు మెషిన్లో మనం ఈ పిండి వేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. సో నేను ఫస్ట్ ఏంటంటే ముళ్ళు మురుకు అంటాం కదండి, అలాంటిది నేను చేస్తున్నాను. సో లోపల కూడా అంతా కంప్లీట్గా ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే పిండి లోపల అంటుకోకుండా కంప్లీట్గా మనకి మురుకులు కిందకి పడతాయి అన్నమాట. సో అందుకని 2 సైడ్లు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కొంచెం పిండి, దానికి సరిపడా ఎంత పిండి పడుతుందో అంత వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రం మనం మురుకులు వేసుకోవాలి. సో వేసే ముందు, అంటే మురుకులు వేసే ముందు ఆయిల్ ఒక్కసారి పైనుంచి ఇలాగ చెక్ చేసేసుకుని ఆ తర్వాత మనం మురుకులు వేసుకోవాలి. కానీ ముళ్ళు మురుకులకి ఏంటంటే ఒక షేప్ అవన్నీ అక్కర్లేదండి, మీరు ఎలాగ జస్ట్ అలా వేసుకుంటే కూడా చాలు. సో ఇవి ముళ్ళు మురుకులు అన్నవి అలాగే చాలా బాగుంటాయి అన్నమాట. సో జంతికలు నార్మల్గా వేసుకునే జంతికలకి ఒక షేప్ ఉంటుంది, ఇవన్నీ అలాగ వేసుకోవాల్సినది ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే బాగా నురగ ఉన్నప్పుడు మాత్రం మనం మిక్స్ చేయకుండా ఉండాలి. కొంచెం తగ్గిన తర్వాత ఇలాగ గరిటెతో మిక్స్ చేసుకుని ఒక్కసారి టర్న్ చేసుకోవాలి. సో టర్న్ చేసుకుని ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి. సో అంతేనండి, ఇప్పుడు ముళ్ళు మురుకులు అన్నవి రెడీ అయిపోయి నేను ఇంకా నెక్స్ట్ సెట్ కూడా నేను వేసేసుకుంటాను. సో మురుకులు ఆర్ జంతికలు అన్నవి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. దీనికి ఫెస్టివల్స్లోనే చేసుకోవాలని ఏం లేదు. పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్ టైం అని అంటాం కదండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ ఇస్తే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. సో అవి నేను ఒక 5-6 వేసేసుకున్నాను అలాగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 3 హోల్స్ ఉన్న జంతికలు నేను వేసుకుంటున్నాను. సో ఇది ఎలాగ డైరెక్ట్గా వేయకుండా ఆయిల్లో, దీనికి ఏంటంటే ఒక ఇలాంటి చిల్ గరిట అంటాం కదండి, హోల్ గరిట,
హోల్స్ ఉన్నగరిట అలాంటి దాని మీద వెనకాతల వేసుకోవాలి. ఒక చిన్న రౌండ్ షేప్ వచ్చే వరకు మనం వేసుకొని మనకి ఎంత పెద్దది కావాలన్నది గరిట దీన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఇలా వేసేసుకుని ఆ తర్వాత ఆయిల్లో మనం టర్న్ చేసుకోవాలి. సో ఆయిల్లో ఇలాగ టర్న్ చేసుకుని అది టచ్ అవ్వకుండా మాత్రం టర్న్ చేయాలి. సో అలాగే ఒక ఎన్ని పడితే ఆయిల్లో ఎన్ని పడితే అన్ని మనం అలాగా వేసేసుకోవాలి. సో ఇవి కూడా ఏంటంటే ఇవి ఒక కొంచెం షేప్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే మనం గరిట మీద వేసాం కాబట్టి. సో ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సేమ్ పిండితోనే నేను చేసుకున్నాను. సో నేను చేసిన విధంగా వెన్న మురుకులు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.